Hello, welcome. Once again. మరి నేటి వంటల ప్రోగ్రామ్ లో వేడి వేడి వడలతో వాడి వాడి ఆటలతో మిమ్మల్ని అలరించడానికి సిద్ధంగా ఉన్నాను. ఎంజాయ్ చేద్దామా? అరే భలే టైంకి వచ్చో, కమ్ ఆన్ షూట్ చెయ్. కాటికి కాలు చాపిన వయసులో కాలెత్తి యోగా చేయాలనుకుంటే ఏమవుతుందో ఈ వృద్ధురాల్ని చూస్తే మీకే తెలుస్తుంది. కురు వృద్ధురాలు కాస్త కుర్రదానిలా మారాలని ఆశపడింది. ఆ ఆశ తన అసువులు బాసేలా చేసిందా లేక ఆవిడిదాన్ని చేసిందా, మీరే చూడండి. అక్క నా పేరు చెప్పా, నా పేరు. ఒక నిమిషం రా, కెమెరామ్యాన్ పనుడు పాపారావుతో మీ సుమబాను. ఓసే నీ యాంకర్ ఇంక పాడుగాను, ఇక్కడ ఇరకపోయి చస్తున్నాను. ముందు విడిపించవే మొదల శబదానా. లేకపోతే ఏమిటండి, ఈ వయసులో దేవుడంటే భక్తి ఉండాలి, రోగాలంటే భయం ఉండాలి, పిల్లలంటే ప్రేమ ఉండాలి. అంతేగాని అన్ని అవయవాలు మందగించిన వయసులో అందం కోసం ఆరాటం ఎందుకండి? ఇది అందం కోసం కాదే, ఫిట్నెస్ కోసం. అలా శిల్పా శెట్టితో పోటీ పడి ప్రాణాలు మిదిగి తెచ్చుకునే బదులు ఇంట్లో పని చేసినా కూడా నాలా ఫిట్గా ఉంటారు తెలుసా? అప్పుడు పని మనిషిని తీసేయాలి, అంటే నిన్ను తీసేయాలి. అయితే మీరు యోగా చేసుకోండి, నువ్వు షూట్ చేయరా, ఈటీవీ లైవ్ ఛానల్ కి పనికొస్తుంది, అప్పుడు కూడా నేనే యాంకరింగ్ చేస్తాను అనుకో. మైక్ చెక్. అర్థమైందిగా మా పిచ్చి. ఇంకా మీకు మా బాస్ పిచ్చి గురించి తెలియాలి. ఇంట్లో ఫ్యాన్ రెక్కలతో సహా అన్ని సరిసంఖ్యలో ఉన్నప్పుడే మీకు సగం అర్థమై ఉండాలి. మిగతా సగం అర్థం కావాలంటే ఓవర్ టు మై బాస్ ది గ్రేట్ డిటెక్టివ్ వర్లు మిస్టర్ మేధావి. అటెల్తే సింగిల్ రోడ్డు బేసి సంఖ్య, అదే ఇటెల్తే డబుల్ రోడ్డు సరి సంఖ్య. ఐ లైక్ సరి సంఖ్య. నమ్మకాలతో చేయు న్యూ సెన్స్, సెంటిమెంట్ తోనే వచ్చు సక్సెస్. మామా పార్కింగ్ చేయకుండా అటు ఇటు చూస్తావేంటి? ఎన్నిసార్లు చెప్పాలరా, ఆన్ డ్యూటీలో ఉన్నప్పుడు రెస్పెక్ట్ ఇమ్మని. కాల్ మీ బాస్. ఓకే బాస్. వెయిటింగ్ ఏంటి? పార్కింగ్ లో రెండు కార్లున్నాయి, మనది పెడితే మూడవుతాయి, అది బేస్ సంఖ్య. ఐ డోంట్ లైక్ బేస్ సంఖ్య. వీడి పిచ్చికి హద్దు లేదు, వీడి దగ్గర పాకెట్ మనీ పని చేయడానికి నాకు బుద్ధి లేదు. బాస్ ఇక్కడ మూడు కార్లున్నాయి, మంది పెడితే నాలుగు అవుతాయి, పెట్టేయండి బాస్. ఒక్క కాలుతో దిగితే రెండు కాళ్ళు నరికేస్తా. నరకడంలో కూడా సర్ సంఖ్యకి న్యాయం చేస్తున్నారు బాస్. తోడుగా నిన్ను తీసుకెళ్తావా? ఎక్క. ఏ
ఏం చూస్తున్నావు? మన వెళ్ళాల్సిన ఆఫీసు నా మొహంలో లేదు, ఆ అపార్ట్మెంట్ లో ఉంది కదా. అవుట్ ఆఫ్ సర్వీస్ బాస్. బాస్ రండి. అందులో ఆల్రెడీ ఒకరు ఉన్నారు, మన ఇద్దరం ఎక్కితే ముగ్గురం అవుతాం. అయితే మీరు ఒక్కళ్ళే స్టెప్స్ ఎక్కరండి, నేను లిఫ్ట్ లో వెళ్తాను. ఎందుకంటే నాతో కలిస్తే మేము ఇద్దరం అవుతాం. ఇంతకీ వస్తున్నారా లేదా? లేదు సార్, మీరు వెళ్ళండి. బాస్, మీ సర్షంకి పిచ్చి గచ్చకాయ సైజు నుంచి పుచ్చకాయ ఎంత పెరిగిపోయింది. అది పిచ్చి కాదురా, పాలసీ. సరే గానీ మెట్లెక్కెళ్దాం పద పద. కాలు నొప్పి. బాస్! ఏంటి? ఇద్దరే ఉన్నారు. పద 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 రండి రండి. అమ్మయ్యా, నన్ను బయటికి లాగే బదులు వాడిని బయటికి లాగొచ్చుగా. రేయ్, మన ఇక్కడ కేసు టేకప్ చేయడానికి వచ్చాం, కేసులో ఇరుక్కోవడానికి కాదు. పద ఎక్కువ. బాస్, ఇది నా వల్ల కాదు బాస్, లిఫ్ట్ ఎక్కుదాం. సరే సరే, సంఖ్యలో జనం ఉండేలా ఏదో మేనేజ్ చేయి. లిఫ్ట్ బాయ్ వా? కాదు, ది గ్రేట్ డిటెక్టివ్ వర్లు గారు, అసిస్టెంట్ టింపు గారు. వాడేవుడు? రేయ్, నా ఇంట్రడక్షన్ అంత అవసరమా? ఇమ్మీడియట్ గా పంచుడు. సరే బాస్, మీకు ఒక బంపర్ ఆఫర్. ఏంటది? ఈ ఫ్లోర్ లో లిఫ్ట్ దిగిపోతే మీకు 1000 రూపాయలు ఇస్తా. పై ఫ్లోర్ లో దిగితే 2000 ఇస్తావా? జోకా. సరే డబ్బులు. బాస్ బాస్ ఇదిగోండి. ఎక్స్క్యూజ్ మీ, ఇంతకు మీరు ఏ ఫ్లోర్ లో దిగాలి? ఇదే ఫ్లోర్. రండి బాస్, మళ్ళీ ఎవడో ఒకడు వస్తాడు. అబ్బా, ఇది 8th ఫ్లోర్ బాస్. రండి బాస్. బ్లాక్ స్కిన్ బ్యూటీ పార్లర్, ఇదే మన క్లయింట్ ఆఫీస్. ఆరంతస్తుల బిల్డింగ్, ఒక్కో అంతస్తు మెట్లకి వెళ్ళడానికి 2 నిమిషాలు పట్టింది అనుకో, మొత్తం 6 అంతస్తులు ఎక్కడానికి ఎంతసేపు పడుతుంది? గదేమో నాకు తెలియదు కానీ 15 నిమిషాల్లో మాత్రం అంబులెన్స్ ఎక్కుతాడు. ఎందుకు? మరి ఆగకుండా ఎక్కితే ఆయుధంతో హాస్పిటల్లో పడడు. అవును, ఇప్పుడు ఆపరేషన్ ఎందుకు చేసినావు? మన డింబు గాని బాస్ 6 అంతస్తులు మెట్లకి. మరి ఎక్కినందుకు వాడి ఫలితం దక్కిందా? అంతలేదు, ఆ ఆఫీస్ ప్లాట్ నంబర్ బేసి సంఖ్యని బాస్ ఆ కేసే ఉదేశం. బాస్ వస్తున్నా. అమ్మా, అబ్బా, వీళ్ళు
మంచినీళ్ళు కావాలా సార్? మంచి కేసు కావాలరా. ఇన్వెస్టిగేషన్ కి, ఇన్వెస్టిగేషన్ కి మంచి కేసు కావాలంటున్నా. ఓహో, ఇక్కడ ఎస్ఐ ఎవరు? నువ్వే? సారీ సార్, మీరే. మరి ముందు లోపలికి ఎవరు వెళ్ళాలి? మీరే వెళ్ళాలి సార్. మా అక్కను కట్టుకున్నాడు కాబట్టి వీడు కొట్టినా తిట్టినా పడుతున్నాడు, కానీ బావా అనే ఆ బంధం లేకపోతే వీడిని ఎప్పుడో లేపేసి నేను ఎస్ఐ అయిపోయిండు. సొంత బావమరిది కాబట్టి బతికిపోయాడు, కానీ లేకపోతే వీడిని ఎప్పుడో లేపేసి టెర్రరిస్ట్ లిస్టులో కలిపేశాడు. ఎప్పుడు సైట్ సీయింగ్ నా సీటు ఒకే చూస్తుంటాడు. వస్తున్నా బావా. ఆ బావా, సారీ సార్. పగట్టి కలలు రాత్రి కందు, గాని పద లోపలికి. నాది కూడా సేమ్. వస్తున్నారు సార్, పదండి పదండి. హాయ్. హాయ్. హేయ్ రమి, సూరి. ఏంటి బావ బామర్దులు ఇద్దరు జంట పక్షుల్లో వచ్చారు? ఒంటరిగా వస్తే ఒకటి ఆడ్ నంబర్ అని నువ్వు హార్డ్ గా తిడతావని ఈ తోకని వెంటేసుకొని వచ్చా. అంత లేదు, ఒంటరిగా రావాలంటే మా బావకి, అదే మా సార్కి అదన్నమాట. అందుకే జంటగా ఎప్పుడు నన్ను తోడు తీసుకొస్తారు. అంతే కదా సార్? సరే కూర్చోండి. థ్యాంక్ యూ సార్. నీకే బావా, నీకే నీకే జరుపుతున్నా, కుర్చీ జరుపుతున్నా కూర్చోడానికి. కూర్చో బావా. టీ చెప్పు. హలో సుమ గాను, నాలుగు టీలు, రెండు బూస్ట్లు. రెండు బూస్ట్లు ఎవరికి? అంటే నేను బూస్ట్ తాగుతాను. ఒకటి ఆడ్ నెంబర్ కదా, టూ అయితే ఈవెన్ నెంబర్ కదా, అందుకే నీకు కూడా ఒకటి చెప్పాను. కానీ బూస్ట్ తాగండి, బెస్ట్ గా ఆలోచించండి. యాంకర్ సుమబానుతో ది గ్రేట్ డిటెక్టివ్ వర్లుటి. కప్పు మీద రోజ్ ముద్ర పోయింది. ఒక్క నిమిషం. ఇప్పుడు ఓకేనా? ఐ లైక్ ఇట్. థ్యాంక్స్. నీకే బావా, నీకే తీసుకో. సో చెప్పండి సూరి, నన్ను ఇలా గుర్తు చేసుకున్నారేంటి? ఒక విచిత్రమై చెప్పరా? పర్లేదు చెప్పండి. చెప్పేయి. పర్లేదు, మీరే చెప్పండి. తెగ ఆత్రపడిపోతున్నావు కదా, చెప్పేయి. ఇందాకడుచి తెగ తాపత్రయపడుతున్నారు కదా, మీరే చెప్పండి. ఇద్దరు సగం సగం చెప్పండి. మా దగ్గరికి ఓ విచిత్రమైన కేసు వచ్చింది. ఒక్క నిమిషం. జ్యోతి, శామ్ సార్, ఇటు రండి. ఓకే సార్, రాసుకోండి. చెప్పండి సూరి. నార్సింగ్ నుండి ఔటర్ రింగ్ రోడ్డు దాటి గండిపేట వైపు వెళ్తుంటే ఎడమవైపు కొత్తగా నిర్మించిన ఓ ఇల్లు, దేవిక మోహన్ అనే ఓ జంట అందులో కొత్తగా కాపురం పెట్టారు. ఓ రోజు సాయంత్రం దేవిక అద్దం ముందు రెడీ అవుతుంటే బయట హాల్లో వినిపించింది. దేవిక బయట కూర్చో చూసింది.